श्री गट्ट मल्लिकार्जुन स्वामी देवस्थान मल्लिकुदुर्ल ग्राम पेर के वेणुगोपालाचार्य देवस्थान इधर महाशिवरात्रि जात्र सदर्भ में हुंडील तिरिचि लेक्किंचडं जरिगिंदी हुंडी आदाय 309,395 रूपायलु वच्चिंदी अदे विधंगा जात्र आदाय टिकेट्ल मीद अन्नीटि मीद कूडा वच्चिंदी सुमारु 12 लक्षल आदाय वच्चिंदी 12 లక్షలు హుండి ఆదాయం 3 లక్షలతో కలిపి మొత్తం 15 లక్షల ఆదాయం ఈ సంవత్సరం 2020-2021 సంవత్సరానికి దేవస్థాన ఆదాయం వచ్చింది। గత సంవత్సరం ఆదాయంతో ఈ సంవత్సరం ఆదాయం చూస్తుంటే 309,000 ఆదాయం ఈ సంవత్సరం వచ్చింది। మొత్తం ఉండి మన టికెట్ల కౌంటింగ్ చూసుకుంటే మొత్తం 15 లక్షల చిల్లర ఆదాయం రావడం జరిగింది। దీనికి మా రైతు బంధు అధ్యక్షులు మా ఎమ్మెల్సీ ఫల్లారాజు రెడ్డి సహకారం తోటి ఇంకా ముందు ముందు కూడా డెవలప్‌మెంట్ అయ్యే ఉంది। ఆయన సహకారం చాలా ఉంది। ఆయన తోటి ఇంకా డెవలప్‌మెంట్ చేసుకునేది కూడా ఉంది। ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా ఇక్కడ గుడి డెవలప్ అవుతుంది। అంచెలగా గుడి డెవలప్ అవుతుంది కాబట్టి దీనికి మా ఎమ్మెల్సీ గారు పల్లా రాయసరెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే రాజయ్య గారు మరియు అందరి సహకారంతో ఎంపీపి గారు జెడ్పీటీసీ గారు వీళ్ళందరి సహకారంతో గుడి బాగా డెవలప్ అవుతుంది కాబట్టి దీన్ని ఆసరాగా జనాలు కూడా భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటూ ఇక్కడ నీళ్లు నీళ్ల వసతి కరెంట్ వసతి అన్ని బాగున్నాయి కాబట్టి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరిగింది। ఇంకా రాను రాను ఇంకా డెవలప్ అయి ఉంది। మళ్ళీ మీది కూడా బాట తీసే దానికి పల్లా ఎమ్మెల్సీ గారు పల్లా రాయసెడ్డి గారు దానికి ఎస్టిమేషన్ చేయించడం జరిగింది। అలా ఎండమెండ్ పోవడం జరిగింది। ఇది త్వరలోనే మీది కూడా బాట చేయించడం జరుగుతుంది। ఇది పల్లా రాయసెడ్డి గారి సహకారం చాలా ఉంది కాబట్టి అతనికి మేము అందరం ఈ కమిటీ తరపున రుణపడి ఉంటాం। ఈ గట్టుమల్లికార్జున స్వామి దేవస్థానం మల్లికుదురులని ఈ రోజు గుండి విప్పి లెక్కించడం జరిగింది। గతం కంటే ఈ సంవత్సరం అదనంగా 150,000 రూపాయల పైచిలకు ఆదాయం రావడం జరిగింది। 309,000 చిల్లర్లో ఈసారి ఉండి ఆదాయం రావడింది। అదే విధంగా జాతర ఆదాయం కూడా గణనీయంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం కూడా 300,000 పైచిలకు ఆదాయం కూడా స్వామివారికి వృద్ధి చేయడం జరిగింది। అదే విధంగా భక్తుల సౌకర్యార్థం స్థానిక శాసనసభ్యులు అదే విధంగా ఎమ్మెల్సీ గారు వారి యొక్క కృషితోటి అంటే ఆ శివరాత్రి రోజు భక్తుల సౌకర్యార్థం ఎల్ఈడి లైట్లు కానీ అదే విధంగా నీటి వసతి కోసం నీళ్ల బావి ఏర్పాటు చేయడం చేత భక్తులకు కూడా సరైన సౌకర్యాలు చేయడం చేత భక్తులు కూడా విశేష సంఖ్యలో స్వామిని దర్శించుకొని ఈసారి గత సంవత్సరం అంటే కరోనా తోటి ఇబ్బంది పడ్డటువంటి భక్తవాసులు ఈసారి కూడా అందరూ కూడా సమృద్ధిగా సమీష్టిగా స్వామిని దర్శించుకోవడం జరిగింది। అదే విధంగా దేవాలయంలో ఇంకా జరగబోయే కార్యక్రమాలు చాలా ఉన్నాయి। ఎల్లమ్మ ఆలయం ముందుగా ఇక్కడే స్వయంగా గుట్టకు వెలిసింది। అమ్మవారు ఆ ఆలయం ఉద్ధరించాలి। దానికి తోడు మిగతా మీదికి ఘాట్ రోడ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది। ఇదంతా భక్తులు ముందుకు వచ్చి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలని మనవి। జయ గట్టుమల్లని।